नमस्कार, मेरा नाम श्रद्धा है और आज मैं आप लोगों को केती रक्षक डिवाइस के बारे में जानकारी बताने वाली हूँ। केती रक्षक एक IoT बेस्ड बायोकॉस्टिक डिवाइस है जो जंगली जानवरों से आपकी खेतों की रक्षा करते हैं। इस डिवाइस को चालू करने के लिए आपके पास दो ऑप्शन रहेंगे, एक डायरेक्ट केबल को कनेक्ट कर सकते हो आप प्लग में और दूसरा रहेगा सोलर पावर से, जिससे आप डिवाइस को चालू और बंद कर सकते हो। अब हम जानेंगे इस डिवाइस को कैसे चालू करना है और इसके ऑपरेशनल पार्ट्स क्या क्या हैं। यहाँ पे आप देख सकते हो, यहाँ पे 2 फीट 6 इंचेस के 4 पाइप्स हैं, 1 फीट के 2 पाइप्स हैं, एक एंटीना केबल है, एक बायोकॉस्टिक डिवाइस है, 16 नट एंड बोल्ट्स रहेंगे, एक AC अडैप्टर रहेगा, एक सोलर केबल रहेगा। इसको अगर आप पीछे से देखो तो प्लस फ्रेम के ब्रैकेट रहेंगे और 1.5 मीटर का केबल वायर रहेगा। जब आप ये डिवाइस को देखेंगे, यहाँ पे आपको 4 इंस्ट्रक्शंस दिखाई देंगे। ये ग्रीन लाइट ब्लिंक होगा। ये डिवाइस में GPRS एनेबल किया गया है। GPRS जब ऑन होगा, ग्रीन लाइट ब्लिंक होगा। GPRS से आपको लोकेशन का ट्रैक कर सकते हो। जब आप इस डिवाइस को ऑन करोगे, ये ऑरेंज लाइट ब्लिंक होगा, तुरंत ही ऑडियो प्ले बटन चालू हो जाएगा और जानवर की आवाज़ आपको सुनाई देगी। जब आप कोई भी पावर मोड यूज़ कर रहे हो, जैसे सोलर मोड या AC मोड, तब ये रेड लाइट ब्लिंक होगा और ये ब्लू लाइट जब ब्लिंक होगा, डिवाइस का बैटरी लेवल फुल चार्ज हो जाएगा, तब ये ब्लू लाइट आप देख पाओगे ब्लिंक करेगा। चारों पाइप्स है 2 फीट 6 इंचेस के इसके साथ और नट एंड बोल्ट जो यहाँ पे है इसके साथ जोड़ लीजिए। उसके बाद ये सोलर पैनल को आप फिक्स कर लीजिए। सोलर पैनल को आप ध्यान रखिएगा कि आप साउथ डायरेक्शन में रखें, ताकि सनरेज का एक्सपोजर डिवाइस को अच्छे से मिल सके। ऊपर जब आप देखेंगे, वहाँ पे एंटीना फिक्स किया गया है। एंटीना GPRS सिग्नल का जो कनेक्शन है वो बेहतर आपको प्रोवाइड करेगा। ये जो वायर आप देख पा रहे हो, ये सोलर पैनल के लिए है। ये जो पॉइंट है वहाँ पे फिक्स करके ये डिवाइस को जब आप ऑन करोगे, तो ये GPRS का जो सिग्नल है, ग्रीन लाइट जो है वो ब्लिंक करेगा। कुछ ही समय बाद ऑडियो प्ले बटन जो है वो स्टार्ट हो जाएगा और आपको जानवरों की आवाज़ सुनाई देगी और ये डिवाइस जो है चालू हो जाएगा। Welcome to Professor Jayashankar Telangana State Agriculture University. Yeah.
నమస్కారం నమస్కారం మీ పేరు ఏంటండి నా పేరు సామర ఆదిత్య అంటే మీకు ఎంత ఎన్ని ఎకరాల పొలం భూమికి ఏ విధమైన పంట పండిస్తారు మీరు 12 ఎకరాల చెలక ఉంది అందులో 10 ఎకరాలు సుమారుగా కంది వేశాను అందులో అడవిపందుల మెరుగు చాలా ఉంది తర్వాత ఈ మిషన్ పెట్టిన తర్వాత మీకు ఎంత వరకు మీకు ఈ అడవిపందుల ద్వారా నష్టం తగ్గింది ఒక 20 రోజుల క్రితం నుంచి పెడుతున్నాను మరి ఇంతవరకు మీకు నష్టం అంతా జరగలేదు ఇంతవరకు నష్టం జరగలేదు మిషన్ పెట్టక ముందు మీకు 50% నష్టం జరిగింది 50% నష్టం జరిగింది అంటే మిషన్ పెట్టిన తర్వాత మీకు ఇది బాగా నష్టం బాగా తగ్గింది మీకు తగ్గింది చాలా తగ్గింది అంటే మీ 12 ఎకరాల్లో మీకు ఇంతవరకు నష్టం జరగలేదు నడుస్తలేదు ఓకే అంటే ఈ మిషన్ మీకు అంటే బాగా పని చేస్తుందని నమ్ముతున్నారా నమ్ముతున్నాం సరే మీ పేరు అండి సరే అండి నా పేరు రవికుమార్ ఇప్పుడు మీ గ్రామం నుంచి వచ్చారు మాది సొంత గ్రామం శోభనాద్రిపురం గ్రామం మండలం రామనపేట యాదాద్రి భువనగిరి జిల్లా తాత మీకు ఎంత ఎన్ని ఎకరాల పొలం మీకు ఏ విధమైన పంట పండిస్తారు మీరు నేను 2006 నుంచి వ్యాపారం చేస్తున్నాను మాకు ప్రధాన సమస్య అడవి పందులు మరియు కోతులు మిషన్ తోటి పనిచేసేది అర్థనాదాల యంత్రం ఒకటి ఇవ్వడం జరిగింది ప్రధాన పొలంలో బియ్యించినాం నాకున్న 4 ఎకరాల 14 గుంటల పొలంతో పాటు చుట్టుపక్కల రైతులై మొత్తం 25 ఎకరాలు మొత్తం పంట కవర్ కావడం జరిగింది గత ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మనం వాడుతున్నాము ఇక ఆపాడుకోవడానికి 100కి 100% ఈ మిషన్ పనిచేయడం జరుగుతుంది నమస్తే సార్ ఇక్కడ వచ్చేసి 3 ఎకరాలు మనం అరటి పెట్టాము మొత్తం అరటి పంట తోటలున్నా సార్ ఇదంతా పక్కన తారి చోట్లే మనం మన దూరం ఉండదు కాబట్టి మన దగ్గర కొండ దగ్గర ఉండదు కాబట్టి మనకు ఇక్కడ అడవి పందులు తాగడి జాస్తి సార్ ఇక్కడ మనకిక్కడ అందుకోసం ఇంకా డివేజ్ పెట్టుకుంటే కన్నా ఎటువంటి ఇబ్బంది లేదని ఆలోచించి మేము డివేజ్ తెప్పించాం సార్ సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేస్తున్నాం మేము అది మళ్ళీ వచ్చేసిన తర్వాత 6 గంటలకు మేము స్టార్ట్ చేస్తాము ఓకే మరి మీరు రాత్రిపూట ఎన్ని ఎకరాల వరకు కవర్ అవుతుందని అనుకుంటున్నారు ఎన్ని ఎకరాలు అండి సార్ ఇప్పుడు మాత్రం ఈ ఏరియాలో బాగా చాలా మంది మనం సౌండ్ పెట్టిన తర్వాత అందరు చెప్తున్నారు బాగా వినిపిస్తుంది ఈ సౌండ్ ఈ సరైన బాగానే పనిచేస్తుంది బాగా వినిపిస్తుంది ఈ పందులు కింద రావడం లేదని వాళ్ళ పక్క వాళ్ళు కూడా చెప్తున్నారు సార్ ఇది ఓకే బాగానే చెప్తున్నారు ఇది ఇప్పుడు దాకా ఏంటంటే పైరు ఇప్పుడు బాగా చేనులో మాత్రం ఈ సైరన్ పెట్టిన పందులు మాత్రం రావడం లేదు బాగానే పనిచేస్తుంది డివేజ్ ఇది